జిల్లాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్పందించారు. ఖానాపూర్ ఆసుపత్రి ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. కడం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అజారుద్దీన్ అనే వ్యక్తికి కాలం చెల్లిన సెలైన్ బాటిల్ ను ఎక్కించిన ఘటనపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన కలెక్టర్ అభినవ్ కారకులైన వారిపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు ఐదుగురికి మెమోలను జారీ చేశారు. ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న సునీత, స్టాఫ్ నర్స్ చంద్రకళను సస్పెండ్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ వంశీ మాధవ్, ఫార్మాసిస్టులు శ్రీనివాసాచారి, విజయ్ కుమార్, వెంకటేష్, కళ్యాణిలకు మెమోలను జారీ చేశారు. బాధ్యతలు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్పందించారు. ఖానాపూర్ ఆసుపత్రి ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. సుమిత్ర, కాలం చెల్లిన మందులతో రోగులకు చికిత్స చేయడం ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఏదైతే నిన్న ఆంధ్రజ్యోతి ఏబీఎన్ రోజులో వచ్చిన కథనాన్ని సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ విచారణ జరిపించారు. జిల్లా వైద్యాధికారి బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆరు డ్యూటీలో ఉన్న ఫార్మాసిస్ట్ తో పాటు డ్యూటీలో ఉన్న నర్సును కూడా సస్పెండ్ చేశారు. మరో ఐదుగురు సిబ్బంది కూడా మెమోలు జారీ చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, అర్బన్ కేంద్రాలు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటిలో కూడా మందులకు సంబంధించిన వివరాలు సేకరించాలి. అదేవిధంగా ఎక్స్పైర్కి సంబంధించిన మందులు ఉన్నట్లయితే వాటిని వెంటనే పక్కకు పెట్టాలని చెప్పి కలెక్టర్ సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సింది పోయి కాలం చెల్లిన మందులతో రోగులకు చికిత్స చేయడం ఏమిటని కలెక్టర్ సీరియస్ అవడంతో పాటు వెంటనే సిబ్బంది సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అందరి అధికారులు అలర్ట్ చేశారు. ఈ సీజనల్ వ్యాధుల ప్రబలుతున్న దృష్ట్యా అందరూ అలర్ట్ గా ఉండడంతో పాటు ఏదైతే మందులు ఉన్నాయో దాదాపు మందులన్నీ కూడా చాలా ఆసుపత్రుల్లో కూడా కాలం చెల్లిన మందులు ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నట్టు కూడా తేలింది. ఈ సందర్భంలో వాటిని కూడా పక్కకు పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సిబ్బంది రోగులకు మందు వేసే క్రమంలో ఖచ్చితంగా కూడా వాటిలో ఉన్న ఎక్స్పైరీ డేట్ చూసిన తర్వాతనే రోగులకు అందించాలని చెప్పి కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన స్థానికంగా ఏదైతే ఖానాపూర్ ఘటనకు సంబంధించి రోగి కొంత అస్వస్థకు గురైనా కూడా అతను మళ్ళీ తేరుకున్నారు. ప్రస్తుతానికైతే ఈ సిబ్బంది సస్పెండ్ చేయడంతో పాటు మిగతా సిబ్బంది హెచ్చరించడం జరిగింది. కలెక్టర్ సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ మంతయ్య. లోకల్ కానీ నాన్ లోకల్ కానీ